వెల్కమ్ బ్యాక్. విజయవాడ నుంచి ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. బీజేపీ ఈ పార్టీలు కలుపుకొని మేము 160 దాటిపోయాం, 170 దాటిపోయామని చెప్పి లెక్కలేసుకుంటున్నారు. ఆ నొక్కిన గొంతుల్ని, మోగబోయిన గొంతుల్ని ఖచ్చితంగా విప్పేటట్టు చేస్తాం, పురి విప్పేటట్టు చేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మనసులు మారుస్తాం. సమైక్యాంధ్రకి కాగితం మీద లెక్క కనపడకపోవచ్చు, కానీ వాస్తవానికి ఎప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టినా ఖచ్చితంగా సంఖ్యాబలం సమైక్యాంధ్రకి ఉంటుందని చెప్పి కేంద్రానికి చెప్పాం, అలాగే మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాం. ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజల్లో అత్యధిక శాతం సమైక్యం కోరుకున్నారు, ప్రజాప్రతినిధులు కోరుకున్నారు. కాకపోతే నోరు నొక్కేయటం వల్ల ప్రాంతాల్లో పార్టీల్లో ఆ విధంగా తాత్కాలికంగా ఆ విధంగా కనపడుతుంది. అందుకోసమే మా ప్రయత్నంలో భాగంగానే రేపు 21వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు జగ్గయ్యపేట సందర్భంగా వారిని కలుసుకొని విద్యార్థులు కానీ లాయర్లు కానీ అలాగే రైతు సంఘ నాయకులు కానీ ఇలా అనేక మంది కలుసుకొని వారికి ఏ విధంగా సాగునీరు మీద వచ్చే ఇబ్బందులు, నల్గొండ ఖమ్మం దాటి ఎలా విజయవాడ రావాలి, మెట్ట ప్రాంతానికి నల్గొండ మన ఖమ్మం దాటి ఎలా జగ్గయ్యపేట తిరువూరు మైలవరం మన నందిగామ ప్రాంతానికి నీరు ఎలా రావాలి, ఇవాళ కలుసుకున్న రాష్ట్రంలోనే చాలా కష్టమే నీరు తెచ్చుకుంటుంటే రేపు విడిపోతే పరిస్థితి ఏంటని తెలియజేస్తాం. అలాగే అనేక మంది విద్యార్థులు ఢిల్లీ మన చదువుకున్న వాళ్ళు అక్కడ హైదరాబాద్లో రాష్ట్ర రాజధానిలో ఉద్యోగం చేస్తున్నారు, అలాగే అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు హైదరాబాద్లో కాబట్టి చేయాలని ఉపలాటంతో ఉన్నారు, ఆశతో ఉన్నారు. వాళ్ళ ఆశల సంగతి ఏంటి? ఈ విధంగా విద్యార్థుల సంగతి, రైతుల సంగతి, అలాగే సామాన్య మానవుల సంగతి, అలాగే అత్యధిక ఇవాళ ఆదాయం అంతా రాష్ట్ర రాజధాని కాబట్టి హైదరాబాద్లో 50% ఆదాయం హైదరాబాద్లో వస్తుంది. ఆ 50% ఆదాయం కొన్ని జిల్లాలు తీసుకెళ్ళిపోతే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఏమవ్వాలి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పేద వర్గానికి ఏ విధంగా మనం ఉచిత బియ్యం కానీ లేకపోతే ఉచిత చదువులు కానీ ఆపరేషన్లు కానీ ఎలా సంక్షేమం చేయొచ్చు, ఇవన్నీ కూడా తెలియజేస్తాం. అలా తెలియజేస్తూ దాంతోపాటు స్వర్గీయ మన ఆంధ్ర ప్రజల అభిమాన నాయకుడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఆయన పాడిన ఆయన చెప్పిన మాటలు కానీ ఇవాళ వర్తించిన సందర్భంగా మీ అందరి సమక్షంలో వారు చెప్పిన సీడీని రిలీజ్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం. వారు పాట రూపంలోనే కానీ ఆనాడు శ్రీనారాయణ రెడ్డి గారు రాసిన పాటని పాడింది కానీ లేకపోతే మాట ద్వారా ఆయన ఏ విధంగా తెలుగు జాతి గొప్పతనం గురించి ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా సమైక్యతను దెబ్బకూడదనుకుంటున్నారు, దాన్ని గండి కొట్టండి అడ్డుకోండి అని చెప్పి వారు ఉద్వేగపరితంగా చేసిన ప్రసంగాన్ని ఇవన్నీ సీడీ రూపంలో తయారు చేశాం. ఆ సీడీలు కూడా మీ అందరి సమక్షంలో ఇవాళ ఇప్పుడు రిలీజ్ మీకు కూడా ఇస్తున్నాం. ఆ తర్వాత రేపు చంద్రబాబు నాయుడు గారికి కూడా వారికి ఇస్తాం. వారి దారి పొడుగునా ఈ సీడీని మన రికార్డులో లౌడ్ స్పీకర్లో ప్లే చేస్తాం. ఖచ్చితంగా ఈ విజయవాడ పార్లమెంట్లో మొత్తం ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఈ సీడీని ప్లే చేసి వారి మనసును కరిగేటట్టుగా తెలుగుదేశం వేర్పాటువాద వైపు నుంచి ఎన్టీ రావు ఆత్మ శోభించకుండా మళ్ళీ సమైక్య దిశగా అడుగులేసట్టు చేస్తాం. ఆ పార్టీ నాయకుల మోగపోయిన గొంతుని విప్పుతాం. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో వారందరికీ చైతన్యం కలిగిస్తాం. అది చేస్తూ అలాగే మా ప్రయత్నంగా ఇప్పటికే ఢిల్లీలో ఈ వాస్తవాలని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మీరు చంద్రబాబు నమ్ముకొని మళ్ళీ తీర్మానం అంటూ మళ్ళీ మీరు కానీ ముందుకొస్తే మళ్ళీ నవ్వులు పాలవుతారు. దయచేసి డిసెంబర్ 9, 2009లో కూడా ఆల్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆ రోజు అనేక పార్టీలు చెప్పాయని చెప్పి మీరు తీర్మానంతో కూడిన ప్రకటన చేస్తే ఆ రోజు ప్రజల ఆకాంక్ష ఏంటో, ప్రజాప్రతిల అభిమతం ఏంటో ఆ రోజు చాటి చెప్పారు. మళ్ళీ అదే పరిస్థితి ఉంది. దయచేసి రెండోసారి మోసపోవద్దని చెప్పడం జరిగింది. అది తెలుసుకొని కేంద్రం ఎటువంటి నిర్ణయం చేసే అవకాశమే లేదు. ఈ విషయాన్ని నేను డిసెంబర్ 29 హైదరాబాద్లో కూడా చెప్పడం జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత కేంద్రం ఏ నిర్ణయం చేసే అవకాశం లేదు, ఇవ్వకూడదు అని అనుకున్న కేంద్రం ఇవాళ కాగితం మీద మెజార్టీ వచ్చింది కాబట్టి, టీడీపీ ఒప్పుకుంది కాబట్టి ఇవాళ ఏ నిర్ణయం చేసే అవకాశం లేదని చెప్పడం జరిగింది. అదే రేపు డిసెంబర్ మన జనవరి 28 కూడా మీరు చూడబోతున్నారు. కేంద్రం ఏ నిర్ణయం చేసే అవకాశం లేదు. ఎవరికన్నా విడిపోతున్న ఆశ ఉన్నా లేదా విడిపోతు ఆందోళన ఉన్నా దయచేసి అందరూ కూడా ఈ సత్యాన్ని వాస్త గ్రహించాలని కోరుకుంటూ మీ ద్వారా మేము మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. ఇప్పుడు మీడియా కథనాలు చూశాను ఈ విధంగా.
ఎవరో కొంతమంది ఎంపీ మా ఎంపీలు మంత్రులు చెప్పారని చెప్పి మీడియా కథలు వచ్చినాయి. ఇవాళ మీ అందరికీ తెలుసు కేసీఆర్ ఒక నెల రోజులు ఢిల్లీలో కూర్చున్నారు. ఆగస్ట్ సెప్టెంబర్ మాసం నెల రోజులు కూర్చున్నారు. మా కాంగ్రెస్ నాయకులు కాళ్ళ వేళ పడ్డారు, పిలవకుండా వెళ్ళారు, బతిమాలి కలుసుకున్నారు. కలుసుకొని నా పార్టీ మొత్తాన్ని మీద కలుపుతాను కాంగ్రెస్ పార్టీలో అని ఆయన అన్కండిషనల్ గా ప్రపోజల్ ఇస్తే దాన్ని తిరస్కరించి ఈయన మేము పిలవలేదు, ఆయన వస్తే కలిసామని చెప్పిన ఘనత కాంగ్రెస్ నాయకులకు ఉంది. వాయిలా రవి గారు చెప్పారు, ఆజాద్ గారు చెప్పారు, హోంమంత్రి గారు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు నేరుగా చెప్పారు, వేరే వాళ్ళ ద్వారా కథనాలు కాదు, వాళ్ళు నేరుగా చెప్పారు. ఆ విధంగా మేము కలుపుతాం పార్టీని అంటే ఇవన్నీ వాళ్ళు ఇవాళ మాకు ఇన్ని ఇన్ని వస్తాయని చెప్పారని చెప్పి కథనాలు వచ్చాయి. అది కేవలం కథనాలు మాత్రమే. ఇవాళ సత్యం ఏంటంటే ప్రధానమంత్రి గారు ఇవి మీకు రిలీజ్ చేస్తాం, ఈ కాగితాలన్నీ కూడా మీరు దయచేసి మీరు ఉంచుకోండి. ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు పార్లమెంట్ లోపల బయట చాలా స్పష్టంగా చెప్పారు, ఏకాభిప్రాయం రాకుండా ఏ నిర్ణయం చేయలేము ఈ రాష్ట్రంలో అని చెప్పారు. అదే మన అఖిల పక్షంలో అత్యధిక మెజార్టీ వచ్చింది కానీ ఏకాభిప్రాయం రాకపోవచ్చు. అత్యధిక మెజార్టీ వచ్చిందని చెప్పి అసెంబ్లీ తీర్మానం పెడతారేమో, తీర్మానం కూడా వీగిపోయే ప్రమాదం ఉంది, ఓటింగ్ వచ్చేసరికి మళ్ళీ తిరగబడతారని చెప్పి సత్యాన్ని వాస్తవం తెలియజేశాం. కాబట్టి ఈ రాష్ట్రం విడిపోదు అనే నమ్మకం మాకుంది. కాబట్టి ఇవి కూడా ప్రధానమంత్రి, హోంమంత్రి పార్లమెంట్ లోపల బయట ఏం చెప్పారో స్పష్టంగా కూడా ఉన్నాయి. కొంతమంది తెలుసుకోకుండా రాజ్యాంగ పరంగా తీర్మానం అక్కర్లేదు కదా అన్నారు. అదే రాజ్యాంగం పరంగా అడిగితే ఏమని చెప్పారా, గొడవ చేస్తే ఏమన్నారా, దాడి చేస్తే ఏమన్నారా, తంతా పొడుస్తామంటే రాష్ట్రం ఏమని చెప్పి రాజ్యాంగం అక్కడ రాసిందా? ఏదైనా చేస్తే ఏదైనా కారణంతో చేయాలి, పరిపాలన పరంగా కానీ లేకపోతే ప్రజా సంక్షేమం కోసం చేయాలి కానీ రాజకీయ నిరుద్యోగుల కోసం, వాళ్ళ పదవుల కోసం, ఈ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని పన్నంగా పెట్టి అడిగిన వాళ్ళకంటే రాష్ట్రం ఇచ్చుకుంటూ పోతే 1000 ముక్కలు అవుతుంది దేశం అని చెప్పి ఆ మాత్రం గ్రహించలేరా? అందుకని అటు ఎన్డీఏ కానీ డిపిఏ కానీ స్పష్టంగా చెప్పింది, అసెంబ్లీలో తీర్మానం లేకుండా ఎటువంటి నిర్ణయం చేయలేమని చెప్పి రెండు ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. ఆ సత్యం తెలుసు కాబట్టి, అలాగే ప్రజల నాడి తెలుసు కాబట్టి, అత్యధిక ప్రజలు సమైక్యవాదానికి మద్దతు తెలియజేస్తారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా 270 స్థానాలు సమైక్యవాద పార్టీలు గెలుస్తాయని ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నాను కాబట్టి, అవి అంచనా వేశాను కాబట్టి, ఈ రాష్ట్రాన్ని ఎవరు విడదీయలేరని అని గట్టి నమ్మకంతో ఉన్నాను కాబట్టి ఈ మీకు మీ ద్వారా ప్రజలకి ఈ వాస్తవాన్ని సత్యాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది మీడియా కథనాలు. నేను ఇంతవరకు చెప్పింది చెప్పడం తప్పైందా? నేను డిసెంబర్ 29 కూడా ఇదే మాట చెప్పాను, ఇప్పుడిదే చెప్పాను, మళ్ళీ జనవరి 28 వస్తుంది. ఆ రోజు కావాలంటే మేము మీ అందరి సమక్షంలో నా మాట నిజమైందో లేదో మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే మీడియా కథలు చాలా వస్తుంటాయి, రకరకాల పార్టీ నాయకుల మధ్యలో అనేక రకాల వాదనలు జరుగుతుంటాయి, అనేక రకాలుగా మాటలు జరుగుతుంటాయి. ఎప్పుడు ఇదే వాయిలారెడ్డి గారు, ఇదే ఆజాద్ గారు స్పష్టంగా మీ అందరికీ తెలుసు, కేసీఆర్ కాళ్ళవేళ పడితే మేము పిలవలేదు, ఆయన వచ్చి కలిశాడు అని చెప్పి తిప్పి పంపించిన వాళ్ళు వీళ్ళంతా కూడా. సో అందుకని కాంగ్రెస్ పార్టీ అనేది ఆందోళనకి, ఉద్యమాలకి రాష్ట్రాలు విభజించే పార్టీ కానే కాదు, మాకంటూ విధానం ఉంది. అది ఎస్ఆర్సి అని చెప్పి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రిజర్వేషన్ 2001లో చేసింది, 10 ఏళ్ళు దాటినా అది ఇంతవరకు మార్చలేదు. కాంగ్రెస్ విధానం మార్చాలంటే సోనియా గాంధీ గారైనా నేనైనా మా సామాన్య కార్యకర్త అయినా ఆ వర్కింగ్ కమిటీ రిజర్వేషన్ మార్చకుండా ఏమీ చేయలేము. మా మాట కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మాటే కాంగ్రెస్ మాట, అది ఇంతవరకు మార్చలేదు. ఎలాగైతే టీడీపీ వాళ్ళ పాలిట్ బ్యూరోలో చేసిన తీర్మానం ఇంతవరకు మార్చలేదు, ఎలాగైతే వేర్పాటువాదానికి అనుకూలంగా తీసుకుని దాన్ని ఎలాగైతే కట్టుబడున్నారో అలాగే మేము కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రిజర్వేషన్కి ఎప్పటికే కట్టుబడున్నాం. అది మార్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి మారినట్టు, ఆ వైఖరి అలాగే ఉంది. అందుకని ఇవాళ ప్రాంతాల మధ్యన భిన్నాభిప్రాయాలు కాబట్టి, అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నాం కాబట్టి ఆ ప్రాంతాల అభిప్రాయాన్ని మేము ఇవాళ కేంద్రానికి చెప్తున్నాము. ఏ ప్రాంత అభిప్రాయం ఆ ప్రాంతానికి కేంద్రానికి చెప్తున్నాం. అందుకే ఏకాభిప్రాయం ప్రజల్లో లేదు, ప్రాంతాల్లో లేదు, పార్టీలో లేదని స్పష్టంగా చెప్పాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగానే ఏకాభిప్రాయం ఏం చేయలేమన్నారు కాబట్టి రాష్ట్ర విభజన జరగదు అని చెప్తున్నాం. రేపు 28 కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఒక్కటిగా ఆంధ్రప్రదేశ్ కానీ ఉంటుంది. ఇప్పుడు మా పార్టీలో నాయకులు వైఖరి మార్చాలని ట్రై చేస్తున్నా ఉన్నాం. మాకు అత్యధికులు మా వైపు ఉన్నారు కాబట్టి కొద్దిమంది వైఖరి
అటు ఇటుగా ఉన్నా మాకు ఎటువంటి తేడా లేదు. కాంగ్రెస్ లో మా వైఖరిని మా కాంగ్రెస్ వర్కింగ్ రిజర్వేషన్ మార్చే అవకాశమే లేదు. అటువంటి ఎక్కడ ఛాయలు కూడా లేవు కాబట్టి ఆ ప్రమాదమే లేదు. ఎవరైనా మాట్లాడినా కాంగ్రెస్ వర్కింగ్ రిజర్వేషన్ మార్చినంత వరకు ఆ ప్రమాదమే లేదు. ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అడగనే జవాబు చెప్తాను. అలాగే ఇవాళ టీడీపీని ప్రయత్నం చేస్తామని చెప్పాను. ఎందుకంటే కేసీఆర్ ని ప్రయత్నం చేస్తామని చెప్పాను. వారికి అనేక విషయాలు చెప్పాను. పుస్తకాలు పంపించాలని చెప్పాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు జగ్గయ్యగూడ వస్తారు కాబట్టి అక్కడ కలవలు చూపిస్తాము. ఏ విధంగా నల్గొండ ఖమ్మం దాటి నీళ్ళు ఎలా రావాలో ఇవాళ కష్టపడి నీళ్లు తెచ్చుకుంటున్నాం. రాష్ట్రం విడిపోతే ఏంటి పరిస్థితి దయచేసి ఆలోచించమని చెప్తున్నాం. ఎందుకంటే 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అదే నారాయణ గారికి ఎందుకు చెప్పలేదంటే ఆయన చెప్పినా ఒకటే చెప్పకపోయినట్టే ఆయన కూడా 2-3 ఎమ్మెల్యేల వల్ల ఏమీ అవ్వదు. ఈయన 90 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈ 90 ఎమ్మెల్యేలు కూడా సమైక్యానికి కాదు వేర్పాటుకి అని చెప్పి కేంద్రానికి తప్పుడు సంకేతాలు పంపిస్తారు కాబట్టి దయచేసి తెలుసుకోండి. ఇది మంచిది కాదు. ఎన్టీ రామారావు ఆత్మ శోభ పడుతుంది అని చెప్తాం. వినకపోతే ఆయన ఇష్టం. ఎందుకంటే ఇక్కడ బలవంతమే లేదు, ఇక్కడ ఒత్తిడే లేదు, ఎవరి మీద దాడి లేదు, ఎవరిని అడుగునేది లేదు. కేవలం ప్రేమతో మర్యాదతో అలాగే కేవలం పూలతో వారికి స్వాగతం పలుకుతాం. వారికి ఎన్టీ రామారావు క్యాసెట్ ఇస్తాం. కొన్ని ఏ విధంగా ప్రాంతాల మధ్యన ఉన్న ఇబ్బందులు చెప్తాం. అలాగే స్థానిక సమస్యలు చెప్తాం. ఉద్యోగస్తుల గురించి చెప్తాం. విద్యార్థుల గురించి చెప్తాం. యువకుల గురించి చెప్తాం. రైతుల గురించి చెప్తాం. రైతు కూలీల గురించి చెప్తాం. అందరి గురించి చెప్తాం. చెప్పి ఆదా ఆయన ఇష్టం. ఆయన మనసు మార్చుకోకపోతే ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడా పెడతాం. ఎందుకంటే ప్రజలకు తెలియాలి కాబట్టి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక నాయకుడు ఈ విధంగా ఒక బాధ్యత రంగం మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. ఒకసారి చేస్తే పరాలా. డిసెంబర్ 9 ముందు చేశాడు. అలాగే జనవరి 2009 కంటే ముందు 2008లో చేశాడు. డిసెంబర్ 2009లో చేశాడు. మళ్ళీ ఇప్పుడు చేశాడు. మళ్ళీ మళ్ళీ ఆ విధంగా వెనక్కి ముందుకు చేస్తాడు కాబట్టి ఈ వల్ల మంచిది కాదు అని ఖచ్చితంగా చెప్తాం. వినకపోతే ఆయన ఇష్టం. నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సొల్యూషనే. కానీ కేంద్రం ఏం పరిష్కారం చేస్తుందంటే వాళ్ళ చేతి వాళ్ళు చేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే కాగితం మీదేమో వేర్పాటువాదానికి అత్యధిక మెజార్టీ వచ్చింది. మేము వారికి చెప్పింది వాస్తవంగా మీకు అర్థం రాదని చెప్పి వారికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగాం. కాగితం మీద వాళ్ళు మెజార్టీ వచ్చింది ఏది వేర్పాటువాదానికి ఎమ్మెల్యేల్లో. కానీ వాస్తవం రాదని చెప్పి మేము నచ్చ చెప్పగలిగాం, ఒప్పించగలిగాం కాబట్టి ఈ రాష్ట్రం విడిపోదని నమ్మకంతో చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కేంద్రం అధికారంలోకి వచ్చే వరకు ఎస్ఆర్సీ సాధ్యం కాదు. స్వతంత్రంగా అంటే సంకీర్ణ ప్రభుత్వం కాకుండా 2004లైనా 2009లైనా ఎప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా ఎస్ఆర్సీ వేసేవాళ్ళు. కానీ అది 2014 వస్తుందో లేదో ఇప్పుడు చెప్పలేదు కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 2014లో సంకీర్ణ ప్రభుత్వం కాకుండా పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పాటు చేసుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఎస్ఆర్సీ చేసే అవకాశం ఉంది. అప్పుడు దాకా అవకాశం ఇప్పుడు నేను కాంగ్రెస్ అభ్యర్థిని, కాంగ్రెస్ సభ్యుడిని. నేను ఎక్కడ పోటీ చేయాలని నిర్ణయం చేసే అధికారం నాకు లేదు. కాదు అధికారం లేదు. నేను చాలాసార్లు చెప్పాను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటాను లేకపోతే ఇంటికి వెళ్ళి ఉంటానని చెప్పాను. అలాగే రాష్ట్రం విడిపోతే రాజకీయాలు తప్పుకుంటా అని చెప్పిన వ్యక్తి నేను. అందుకని నేను చెప్పి ఆయన ఏమన్నాడు నేను అలా రిఫరాండం అని అన్నాడు హైదరాబాద్లో. అందుకని హైదరాబాద్లో రిఫరాండం అన్నారు కాబట్టి ఎందుకంటే మా ఎంపీ అక్కడ ఉంటే నేను పోయి ఎలా పోటీ చేస్తాను చెప్పండి. కాదు ఎలా పోటీ ఒకవేళ మా ఎంపీ రాజగోపాల్ నువ్వే వచ్చి పోటీ చేయమంటే అప్పుడు ఖచ్చితంగా మా అధిష్టానం అంగీకరిస్తే అది వేరే విషయం. నాకైనా నిర్ణయం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆయన రిఫరాండం హైదరాబాద్లో పెట్టండి అన్నాడు కాబట్టి అందుకని ఆయన అడుగుతున్నారు మీరు హైదరాబాద్లో పోటీ చేస్తారా సికింద్రాబాద్లో పోటీ చేస్తారా రెండు పార్లమెంట్లో ఏది ఇప్పుడు కాదు. నేను ఎప్పుడు కూడా బై ఎలక్షన్ అడగను. నేను ఎవరు రాజీనామా చేయమని ఎప్పుడు అడగలేదు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరు రాజీనామా చేయమని చెప్పడగల. నా పార్టీని రాజీనామా చేశాను తప్పించి రాజీనామా చేసిన వ్యక్తి మళ్ళీ నేను పోటీ చేస్తాను కూడా చెప్పరా. నా రాజీనామా అవ్వకపోతే అయితే నేను పోటీ కూడా చేయను. రాజకీయాలు తప్పుకున్న వ్యక్తిని నేను. అటువంటిది రేపు సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా ఎక్కువ రోజులు లేదు. అప్పుడు ఖచ్చితంగా పోటీ చేసి మీ సత్తా చెప్పండి, మీ వాదన బలం చెప్పండి. అప్పుడు చూపిస్తా సమైక్యవాదానికి బలం ఉందో వేర్పాటువాదం బలం ఉందో హైదరాబాద్ నడిపొడ్డిన రాష్ట్ర రాజధానిలో ఏంటో తెలుస్తాం. ఎందుకంటే ఆయన ఒక కార్యక్రమం ద్వారా ప్రజలు కలవడానికి వస్తున్నారు. ఖచ్చితంగా ఆయన సమయం అడుగుతున్నాను. ఆయన లేదు సాయంత్రం నన్ను విడిగా కలుస్తానంటే విడిగా కలుస్తాను. నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే వారి మనసు మార్చాలనేది, విషయాలు తెలియజేయాలనేదే, ఉన్న ఇబ్బందులు తెలియజేయాలనేదే నా భావన. ఎందుకంటే ఖచ్చితంగా
ఇది ఎప్పుడు కూడా మన నెత్తి మీద మన మన మెడ మీద కత్తిలాగా ఉంది. మనమే రాష్ట్రం విడగొట్టండి అంటే ఎలా ఉందంటే గాజు గ్లాసు తీసుకొని నేరకేసి కొడతాను, మీరు ఆపండి పగలకుండా అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. అలాగే నీ రాష్ట్రాన్ని చేల్చమని మేము చెప్తాము, చేల్చకుండా చేసిన బాధ్యత మీది అంటూ కేంద్రం మీద పెట్టడం అది సరైన కానే కాదు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ సెటప్లో రాష్ట్రాలకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగానే పనిచేసే ప్రభుత్వాలు ఇవాళ. ఏ కేంద్ర ప్రభుత్వం కూడా మెజార్టీకి అది వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. ఇవాళ మెజార్టీ అటు పక్క చూపించి మీరు ఇటు పక్క నిర్ణయం చేయమని చాటుమాటిగా చెప్పినా నేరుగా చెప్పినా జరిగే పని కాదు. ఇది అవసరం కూడా లేదు. చంద్రబాబు గారికి కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను, ఇవాళ ప్రత్యేక ప్రజలు మీరు ఏదో కొద్దిమంది రాళ్ళేస్తారనో దాడి చేస్తారని భయపడి మీరు చెప్పారేమో ఇప్పుడు కూడా అనుకుంటాను. ఆ వరంగల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ భయపడమని చెప్పారేమో అనుకుంటాను. దయచేసి ఇప్పుడు ఒడ్డునికి వచ్చారు కాబట్టి ఒడ్డునికి వచ్చి మీరు మళ్ళీ వాస్తవాలు తెలుసుకొని ధైర్యంగా ఉండండి అని భరోసా ఇవ్వడానికి కూడా నేను ముందున్నాను. నాకు అభ్యంతరం లేదండి, మేము కళ్ళు తెరుచుకోము కళ్ళు మూసుకుంటాము అంటే అలా అభ్యంతరం లేదు. కాదు కాదు, మేము కళ్ళు మూసుకొనే ఉంటాము, మేము కళ్ళు తెరుచుకోము, మేము రాష్ట్రాన్ని విభజిస్తాము, మా ఇష్టానుసారం మారుతామంటే మాకు అభ్యంతరం లేదు. నేనే ఎవరు ఒత్తిడి చేయట్లా, మేము బలవంతం చేయం, మేము శాంతియుతంగా కూర్చుంటాం అక్కడే, మమ్మల్ని కలుస్తామంటేనే కలుస్తాం, మేము కలవంటే మాకు అభ్యంతరం లేదు. కేవలం ఆయన కళ్ళకి గంతలు ఉన్నాయనుకుంటున్నాం, ఆ గంతలు విప్పుతాడేమో కను విప్పు కలుగుద్దేమో అనుకుంటాం, లేదు మేము కందలు కట్టుకొని ఉంటాం మా చూపు ఇలాగే ఉంటుంది అంటే మాకే అభ్యంతరం. ఇవాళ ప్రతి పార్టీలో కానీ సమాజంలో ఆ రోజు ఈ రోజు ఎప్పుడైనా సరే మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు. కృతయుగం నుంచి కలియుగం వరకు ఏ యుగంలో చూసుకున్నా చెడ్డ వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు, అలాగే పార్టీలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు. సో సమాజంలో మంచి చెడ్డ ఉన్నప్పుడు పార్టీలో మంచి చెడ్డ ఎందుకుంటుందండి? నేను చెప్పానా అందరూ మంచి వాళ్ళు ఉన్నారు ఒకే పార్టీలో ఎప్పుడు చెప్పానా? అది ఎవరైతే అన్నారో వాళ్ళని అడగండి. అదే ఎందుకంటే ఇప్పుడు ఏ సందర్భంగా ఏమన్నాడో నేను లేదు. ఒకరు వ్యాఖ్యలు ఇప్పుడు కాదు మీకు తెలుసు కాదు, నాకు నేనంతవరకు కాంగ్రెస్ పార్టీ నాయకులను మాట్లాడితే మా వేదికల మీద తెలుసుకున్నాను. ఇంతవరకు నేను బయట ఎప్పుడు మాట్లాడాల, మా వేదికల్లో మా బలాన్ని చూపించుకున్నాం, మా వాదనలు చూపించాం, సాక్ష్యాలు చూపించుకున్నాం, మేము ఎక్కడ కూడా వెనకడికి వేయలేదు మా పార్టీ వేదికల్లో. అందుకని మా పార్టీ నాయకులు ఏమన్నా తేడాగా మాట్లాడితే మా వేదికల్లో చూసుకుంటాం, సమస్య లేదు. ఎస్ ఖచ్చితంగా వేరే పార్టీలు ఏదైనా తప్పు చేస్తే బహిరంగ చెప్పాల్సిన బాధ్యత, ఎందుకంటే నాకు వేదిక లేదు, వేరే పార్టీలోకి వెళ్ళి మాట్లాడలేను, వాళ్ళ వేదికలో మాట్లాడలేను. ఖచ్చితంగా తప్పు ఒప్పు మీ ద్వారా ప్రజలు తెలియజేపుడు చేస్తాం. మా పార్టీలో తప్పు ఒప్పులు ఉంటే మా వేదికలు ఉన్నాయి, అందులో మేము సరి చేసుకుంటాం. ఇప్పుడు రకరకాల మీడియా కథనాలు వస్తాయి, నేను చాలాసార్లు చెప్పాను నేను రాజకీయాలు ఉంటే కాంగ్రెస్లో ఉంటాను లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాను చెప్పాను. నేను చాలాసార్లు చెప్పాను ఈ రాష్ట్ర విభజన జరిగే సమస్య లేదు. ఒకవేళ మీరు చెప్పారంటే ఎప్పుడన్నా రాష్ట్ర విభజన జరిగితే ఏం చేస్తారన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ అలాగే ఉండిపోయి అసెంబ్లీ తీర్మానం పోయి విడిపోయింది అనుకోండి, నేను చెప్పాను స్పష్టంగా నేను రాజకీయాలను తప్పుకుంటాను. ఇప్పుడు ఇప్పుడు ఎలా జరుగుతుంది అసెంబ్లీ తీర్మానం? కాదు అటువంటి అవకాశమే లేదు. ఏది కాదు 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 భిన్నంగా ఇంకా 20 ఎక్కడో లేదు, అటువంటి అవకాశమే లేదు. ప్రభుత్వాలు కాదు సమైక్యాన్ని సాధించుకోవడానికి ప్రభుత్వాలు పడగొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్ ఒక రాష్ట్రం విడిపోవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి,
ఆ మార్గం నాకు తెలుసు, ఆ స్టెప్స్ నాకు తెలుసు. రాష్ట్రం ఒక తీర్మానం ఒక అడుగైతే అలాగే ఇంకా అనేక అడుగులు వేసుకుంటూ చివరికి కానీ రాష్ట్రం విడిపోయింది. కానీ తీర్మానం చేసిన విదర్భ ఉంది, తీర్మానం చేసిన ఉత్తరప్రదేశ్ ఉంది, అలాగే మళ్ళీ పార్లమెంట్లో చివరికి పార్లమెంట్ మా దగ్గర రావాల్సింది ఏదైనా. సో అందుకని అనేక రకాలుగా ఒకదాని తర్వాత ఒకటే ఒక విధానం ఉంది కాబట్టి ఆ విధానం చేసిన వ్యక్తిగా ఇంకా ఉండే కాలం సంవత్సర కాలం ఉంది కాబట్టి ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినా ఏ పార్టీ ఏ నిర్ణయం చేసినా ఈ రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉంటుందని చెప్తున్నానంటే ప్రజల మనోభావం తెలుసు, ఎన్నికల్లో వచ్చే తీర్పు నాకు తెలుసు. ఈ లోపల సంవత్సర కాలంలో ఎవరు విడగొట్టాలన్నా ఆ జరిగే పరిణామాలు అసాధ్యం కాబట్టి, అది జరిగే పని కాదు కాబట్టి, ఆ అడుగులు వేయలేరు కాబట్టి, ఆ అడుగులు వేయాలంటే సంవత్సర కాలం సరిపోదు కాబట్టి ఆ నమ్మకంతో చెప్తున్నాను. ఎవరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అలా చెప్పదండి? ఎందుకంటే చాలా స్పష్టంగా మా ప్రధానమంత్రి గారు మీకు పంపిస్తారా ఏం చెప్పారు? తీర్మానం లేకుండా కావాలంటే బీజేపీ అని చెప్పిందో ఎన్డీఏ అద్వానీ గారు, అది కూడా ఉంది. అందుకని మీరు ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చిదంబరం ఏం చెప్పారు తీర్మానం చిదంబరం స్టేట్మెంట్ చూపిస్తాను కాదు 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 పాజిటివ్ సూటబుల్ రిజల్యూషన్ ఇది సూటబుల్ రిజల్యూషన్ విల్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద అసెంబ్లీ. సో ప్రాసెస్ ఇనిషియేట్ చేయొచ్చు కానీ రాకుండా ఆపగలిగాం కదా. మేము చెప్పేది అదే, ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినా, ఏ నాయకుడు ఏ ప్రకటన చేసినా, ఏ పార్టీ ఏ విధంగా కప్పకెత్తలు వేసినా ఈ రాష్ట్ర విభజన అసాధ్యం. నేను ఎందుకు చెప్తానంటే కొంతమంది ఆందోళనలో ఉన్నారు కాబట్టి, కొంతమంది ఆశలో ఉన్నారు కాబట్టి అది జరిగే పని కాదు, ఇది చందమామ లాంటిది అని. ఎందుకంటే చాలామంది ఎలా రాష్ట్రం విడిపోతుందో తెలియక ఇదేదో మనం మిఠాయి పంచు కూడా పంచుకోవడం అనుకుంటారు అందరూ కూడా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం తప్పు చెప్పండి? మన పార్టీలు మన తెలుగు వాళ్ళు తెలుగు ఆత్మగౌరవం కోసం పోరాడే పార్టీ అధినేతలు వాళ్ళే రాష్ట్రాన్ని చేర్చండి 2008లో చెప్తే మాట్లాడలేడు. మళ్ళీ 2009లో అసలు తీర్మానం పెడతావా లేదా అని బల్లగుద్ది చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్తే మాట్లాడడం లేదు. డిసెంబర్ 9 తర్వాత ప్రకటన వచ్చినాక మేమంతా కలిసి ఎట్టి పరిస్థితి సమస్య లేదు అడ్డుకున్నాక అప్పుడు వచ్చి మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఇవాళ గొంతులు మొగ్గపోయి మళ్ళీ దాక్కుంటే మళ్ళీ నోరెత్తకపోతే వాళ్ళు అడిగేవాళ్ళు లేరు. ప్రజలు మౌనంగా ఉన్నారని చెప్పి సమైక్యవాదులు ఎప్పుడు సైలెంట్గానే ఉంటారు, సైలెన్స్తో జవాబు చెప్తారు. వేర్పాటువాదులు వైలెంట్గా ఉంటారు, వైలెన్స్తో జవాబు చెప్తారు. వాళ్ళు ఉండేది కొద్దిమంది మాత్రమే, ఆ కొద్దిమంది మాత్రమే ఉన్న ఏది అతి కొద్దిమంది ఉన్న వేర్పాటువాదులు వైలెంట్గా ఉన్నారని వైలెన్స్తో జవాబు చెప్తారని వాళ్ళు లొంగిపోతే ప్రజలు తగిన రీతిలో రాబోయే ఎన్నికల్లో తీర్పు చెప్తారు. నమ్మకంతో ధైర్యంతో ఈ విధంగా నేను మాట్లాడగలుగుతాను. ఎందుకంటే ప్రజల ఆకాంక్ష విధంగా లేదంటే మాట్లాడవని కానీ కాదు, ప్రజల్లో బలంగా సమైక్యవాదం లేదని కానీ నా అంచనా తేలింటే ప్రజలకు లేనప్పుడు నాకేం పట్టిందని చెప్పి నేను కూడా రాజకీయాలు తప్పుకొని ఇంట్లో కూర్చున్నాను. ఎందుకంటే రాష్ట్రం విడిపోతే ఆ తర్వాత అర్థమవుతుంది ప్రజలందరికీ కానీ పార్టీలకు కానీ ఏ విధంగా సర్వనాశనం చేయబోతున్నాము తెలుగు జాతిని కానీ ఆంధ్రప్రదేశ్ని కానీ, అలాగే దీని మూలంగా దేశానికి ఎంత ప్రమాదమో ఆ తర్వాత అర్థమవుతుంది. ఏ ప్రకటన మార్చారు చిదంబరం గారు? ఆ రోజు ఇవాళ కూడా మేము ఆ ప్రకటన కట్టుకుని ఉన్నాము. నేను ఆ రోజు డిసెంబర్ 9 తర్వాత నేను నిరాదీక్ష చేసింది చిదంబరం ప్రకటన అమలు చేయమని చెప్పాను, అసెంబ్లీలో తీర్మానం పెట్టమని చెప్పాను, 200 మంది ఓటు వేస్తారని చెప్పాను, ఆ రోజు పెట్టమని చెప్పాను, పెట్టకపోతే నేను నిరాదీక్ష చేస్తానని చెప్పి రోసయ్య గారు ఉత్తరం రాసి కావాలని ఉత్తరాన్ని కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు రాసి మరీ నేను నిరాదీక్ష మొదలు పెట్టాను పెట్టకపోతే. ఆ రోజు కేసీఆర్ గారిని పెట్టమంటే పెట్టడానికి వీల్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వ ప్రకటనకి ఆయన విరుద్ధంగా పోయారు. అదే విషయాన్ని నేను చాలాసార్లు కూడా చెప్పాను. చాలామంది అనుకుంటారంటే డిసెంబర్ 9 ప్రకటన మనం మేము అంగీకారం కాదు, మేము అంగీకారమే,
డిసెంబర్ 9 ప్రకటన మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇవాళ తీర్మానం పెట్టినా మేము రుజువు చేస్తామని చెప్తున్నాం. కేంద్రానికి అదే చెప్పాం, మీకు కాగితం మీద అనిపించొచ్చా మెజారిటీ ఉందని టీడీపీ ఇచ్చినంత మాత్రాన, కానీ తీర్మానం పెట్టేటప్పుడు చూపిస్తాం ఆ బలం అని చెప్తున్నాం. ఆ చెప్పగలిగాం కాబట్టి, నమ్మించగలిగాం కాబట్టి, అందుకని మా మాట నమ్మి రేపు జనవరి 28 నాడు ఎటువంటి ప్రకటన రాదు, ఈ రాష్ట్ర సమైక్యంగా ఉంటుంది. అనంతపురంలో ఇప్పుడు మీ కాంగ్రెస్ బిజెపి ఒక రకంగా మాట్లాడుతున్నారు, అదేవిధంగా మీకు జాతీయ స్థాయిలో ఇతర పార్టీ ఏవైనా రాష్ట్ర విభజనకు మేము అడ్డుదవ్వుతాం, ఆంధ్రప్రదేశ్ను విడిపోవాలన్నా చేస్తామని ఏ పార్టీలైనా మీకు అనధికారికంగా కానీ అధికారికంగా కానీ మద్దతు తెలిపారు. ఖచ్చితంగా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇవాళ నేను చెప్పండి, ఇప్పుడు ఎప్పుడైనా వేర్పాటు వాదానికి బహిరంగంగా మద్దతు వస్తుంది. ఉదాహరణకు పంజాబ్ విడిపోవాలనుకుంది, కాశ్మీర్ ఇప్పుడు కూడా విడిపోవాలనుకుంటుంది, రోజు అక్కడ గొడవలు జరుగుతుంటాయి, ఉద్యమాలు జరుగుతుంటాయి, కానీ మిగతా దేశం అంతా కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి, రాష్ట్ర దేశం సమైక్యంగా ఉండాలని. ఇంకా సమైక్య దేశంలో ఉద్యమాలు అది విడిపోతాయని తెలిసినప్పుడు ఖచ్చితంగా మిగతా ప్రాంతాలు జరుగుతాయి. అదే విషయాన్ని సమైక్యం చూసినప్పుడు చెప్పాము మేము తెలియని వాళ్ళకి, విడిపోతాం ఉద్యమాలు చేస్తున్నప్పుడు కలుసున్న రాష్ట్రంలో ఉద్యమాలు ఎందుకు జరగలేదు అనుకుంటే, విడిపోయిన రోజులు ఉద్యమం వస్తాయి కాబట్టి 15 రోజులు ఉద్యమానికి భయపడి అనేక పార్టీలు కలిసి తెలుసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారే ఆయన పద్ధతి మార్చుకున్నారు, టీడీపీ నాయకులే నిద్రలేచి వాళ్ళ పాలిట్ బ్యూరో తీర్మానానికి వ్యతిరేకంగా వచ్చారు. అలాగే కాంగ్రెస్ నాయకులు అనేక మంది మేము తీర్మానానికి సమైక్యానికి మద్దతు తెలియజేస్తామని ఏర్పాటు చేయమని చెప్పారు. సో ఆ విధంగా ఆ యొక్క భయం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే సమైక్యవాద సైలెంట్ చెప్పారు. సమైక్యవాద ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది, సైలెన్స్తో జవాబు చెప్తుంది, కానీ అవసరమైన చెప్పుడు గీత గీసినప్పుడు తగు రీతిలో స్పందిస్తుంది, మనోభావాల్ని వెలబుస్తుంది. హలో, ఇదే మాయావతి గారు ఒకవేళ రేపు రాష్ట్ర విభజన గురించి ప్రతిపాదన పెడితే ఆవిడే ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, నేను ఉత్తరప్రదేశ్ని 4 భాగాలు చేయమన్నాను కదా, తీర్మానం చేశాం కదా, నా సంగతి పట్టించుకోకుండా కేవలం ఒక రాష్ట్రం తెచ్చామేంటి, అది ఇది కలిపి పెట్టమని చెప్పి ఖచ్చితంగా మేము చూసాం పార్లమెంట్లో అనేక సార్లు. ఎందుకంటే ఏ విధంగా మెలికలేసుకుంటూ పోతారో ముందు ఒక మాట చెప్తారు, ఆ తర్వాత అసలు విషయం తీస్తారు. ఇది మన ఎస్సీఎస్టీ. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సమైక్య గళాన్ని మరోసారి గట్టిగా వినిపిస్తూ అనేక అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా కొంతమంది ఆశపడుతున్నట్టు లేకపోతే కొంతమంది ఆందోళన చెందుతున్నట్టు రేపు 28వ తేదీ ఎటువంటి ప్రకటన వచ్చే అవకాశం లేదు, రాష్ట్ర విభజన అట్టి పరిస్థితుల్లోనూ జరగదని చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. అలాగే అనేక మంది ప్రజలు ప్రజాప్రతినిధులు సమైక్యవాదాన్ని కోరుకుంటూ ఉన్నా ఆయా పార్టీల నాయకత్వాల వాళ్ళ గొంతులు నొక్కేయడం వల్ల బయటికి పడలేకపోతున్నారని చెప్తున్నారు. ఎప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టినా సరే సమైక్యవాదమే గెలుస్తుందని రాజగోపాల్ గట్టిగా చెప్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన కార్నర్ చేస్తూ లేదా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, మరొకసారి మీ పార్టీ స్టాండ్ మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది, కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయ్యాక కలిసే అవకాశం వస్తే నేను రాష్ట్రం విడిపోతే ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అనేది వివరించే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. అలాగే హైదరాబాద్ రిఫరెండం గా తీసుకోవాలన్న కేసీఆర్కు ఆయన మరో సవాల్ విసిరారు. హైదరాబాద్ సికింద్రాబాద్ లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేసి గెలిచినా తను సమైక్యవాదం ఇక వినిపించబోనని, రాజకీయాన్ని తప్పుకుంటానని చెప్తూ లగడపాటి రాజగోపాల్ అనేక అంశాలు ప్రస్తావించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. స్టే ట్యూన్డ్.